గుడ్ మార్నింగ్. టీవీ ఫైవ్స్ బ్రాండ్ న్యూ షో స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమానికి స్వాగతం. విద్యార్థి దశలో 10th ఇంటర్ స్టాండర్డ్ వరకు ఎంట్రీ ఎగ్జిట్ సమయాలు అత్యంత కీలకమైనవి. ఈ దశలో తెలివైన నిర్ణయం తీసుకోలేకపోతే భవిష్యత్తుకి సంబంధించిన సువర్ణ అవకాశాలు కోల్పోతూ ఉంటారు. అయితే పలు సందర్భాల్లో తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగానో లేదా పీర్ గ్రూప్ ప్రెషర్ అంటే సహ విద్యార్థులు మిత్రుల ప్రభావం చేతనో పొరపాటు నిర్ణయాలు తీసుకొని ఆనక ఇబ్బందులు పడుతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. అందుకే ఇటువంటి అస్పష్ట అనిశ్చితి సందిగ్ధ అయోమయ అవస్థల్లో ఉన్న విద్యార్థులకు బాసటగా నిలిచేందుకు తెలుగువారి అభిమాన న్యూస్ ఛానల్ టీవీ ఫైవ్ ఇండియాస్ బెస్ట్ ఈ లెర్నింగ్ అండ్ స్టూడెంట్ అసెస్మెంట్ ప్లాట్ఫామ్ brainlabs.com.ai సంస్థతో కలిసి సంయుక్తంగా సమర్పిస్తోంది స్టూడెంట్ కనెక్ట్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని. ఇంతకుముందు గత విద్యా సంవత్సరంలో కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని టీవీ ఫైవ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థుల కోసం నిర్వహించిన ఆ కార్యక్రమం ఘన విజయాన్ని సాధించినప్పటికీ అసలు సమస్య ఉన్నత విద్యాభ్యాస సమయంలో మాత్రమే కాదు, మరింత దిగువన హై స్కూల్ దశ నుంచే ప్రారంభమవుతోంది అని గుర్తించి 8th స్టాండర్డ్స్ నుంచి గ్రాడ్యుయేషన్ దశల వరకు విద్యార్థులకు బాసటగా నిలువనున్నాయి టీవీ ఫైవ్ brainlabs.ai సంయుక్తంగా. ఇందుకోసం గ్రౌండ్ ఈవెంట్స్, టెలివిజన్ కార్యక్రమాలు రెండింటినీ సమపాళ్లలో నిర్వహించాలని నిశ్చయించాం. ఇందులో భాగంగా మొట్టమొదటి స్టూడెంట్ కనెక్ట్ ఈవెంట్ను రేపు అంటే ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు హైదరాబాద్ సత్యసాయి నిగమాగమం శ్రీనగర్ కాలనీలో మొట్టమొదటి ఈవెంట్ నిర్వహిస్తున్నాం. ఇందులో పాల్గొనాల్సిందిగా జంట నగరాల్లోని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు ఇదే మా ఆహ్వానం. ఇక ఈ స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొనే కొందరు హేమహేమిలు ఇవాళ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి విచ్చేశారు, వారిని మనం పరిచయం చేసుకుందాం. ముందుగా నాకు ఎడమవైపు నుంచి వస్తాను. సో మన సుధాకర్ రావు గారు, వారు ఇక్ఫై బ్రాండింగ్ డైరెక్టర్. సో ఇక్ఫై మనందరికి సుపరిచితమైన సంస్థ, తెలుగు వారందరం గర్వంగా చెప్పుకునే అతి కొద్ది విద్యా సంస్థల్లో ఇక్ఫై ఒకటి. సో మేనేజ్మెంట్ స్కూల్స్లో, బిజినెస్ స్కూల్స్లో దేశంలోనే టాప్ 10 స్కూల్స్లో ఒకటిగా ఇక్ఫై రాణిస్తుంది. సో థ్యాంక్ యూ సుధాకర్ గారు మా కార్యక్రమానికి వచ్చేస్తుంది. అలాగే గంపా నాగేశ్వరరావు గారు, వారు కూడా తెలుగువారికి చాలామందికి సుపరిచితులు, సైకాలజిస్ట్, సాఫ్ట్ స్కిల్ ట్రైనర్, మాస్టర్ మోటివేటర్, హెచ్ఆర్ ట్రైనర్, మేనేజ్మెంట్ థింకర్, అలాగే రచయిత, ఇలా మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. సో కార్పొరేట్ రంగంలో ట్రైనర్గా వారు చాలా అందరికీ తెలిసిన మనిషి. సో విలువల ఆధారిత సమాజాన్ని నిర్మించాలి అన్నది నాగేశ్వర గారు ఆశయం. థ్యాంక్ యూ నాగేశ్వర గారు ఫర్ కమింగ్ టుడే. అలాగే ఇక 8th స్టాండర్డ్ నుంచి డాక్టరేట్ పట్టా సాధించిన వారి వరకు, క్లౌడ్ కంప్యూటింగ్ నుంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ వరకు, ఇలా విభిన్న అంశాలకు సంబంధించిన శిక్షణ మెళకువలు పొందాలి అనుకునే వారి కోసం వరల్డ్స్ నెంబర్ 1 గ్లోబల్ మార్కెట్ ప్లేస్ ఫర్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆ ప్లాట్ఫామ్ని, యూడెమీని ఇండియాకి తీసుకొచ్చిన శ్రీ హను ఎడ్లూరి గారు. సో brainlabs.ai సంస్థ ప్రమోటర్. సో ఈ ముగ్గురు హేమహేమిలి ఉదయం అంతా జాయిన్ అయ్యారు స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమం గురించి మాట్లాడుకునేందుకు. సో ముందుగా నాగేశ్వర, మనం గమనిస్తున్నాం రకరకాల ఒత్తిళ్ళు స్టూడెంట్స్ ఎదుర్కొంటూ ఉంటారు. సో తల్లిదండ్రులు కేజీ అంటే కిండర్ గార్డెన్ స్టేజ్ నుంచే మా అబ్బాయి ఇంజనీర్ కావాలి, మా అబ్బాయి డాక్టర్ కావాలి, ప్రధానంగా ఈ రెండే ప్రొఫెషన్సే మన వాళ్ళని బాగా ఆకర్షించేవి. ఆ టార్గెట్తోనే వాళ్ళని పెంచుతున్నారు. సో పిల్లవాడు ఎదుగుతున్న కొద్దీ అతనికి ఇష్టాయిష్టాలు మారుతూ ఉంటాయి, అభిరుచులు మారుతూ ఉంటాయి. ఒక కొంతమంది స్పోర్ట్స్ మెన్ కావాలనుకుంటారు, కొంతమంది క్రియేటివ్ థింకర్స్ కావాలనుకుంటారు మీలాగా. సో ఇలా రకరకాల అంశాల్లో వాళ్ళకి ఇష్టాయిష్టాలు ఏర్పడుతూ ఉంటాయి, కానీ వాటిని పట్టించుకోకుండా తల్లిదండ్రులు లేదు నువ్వు ఫలానానే కావాలి అని వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా రుద్దడం గమనిస్తుంటాం మనం బలవంతంగా. సో అటువంటి సమయాలను మనం మార్చాల్సిన పరిస్థితి మనం తెలుగు సమాజాన్ని ముందుకి సరైన డైరెక్షన్లో మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత మీలాంటి ట్రైనర్స్ మీద, మాలాంటి మీడియా సంస్థల మీద కూడా ఉంది. సో ఎటువంటి అవేర్నెస్ మనం క్రియేట్ చేయొచ్చు ఈ అంశానికి సంబంధించి? ఓకే, దీంట్లో మనం కరెక్ట్గా మాట్లాడాలంటే ఈ రకంగా జరగడానికి 100% ఐ బ్లేమ్ ఓన్లీ పేరెంట్స్ అండి. తర్వాత మొన్న 27 21 చనిపోవడం కూడా పేరెంట్సే మెయిన్. అయితే ఇప్పుడు జరిగిన దానికి కాదు, జరగబోయే దానికి కూడా మనం ఆలోచిద్దాం. ఎప్పుడైతే క్యారియర్ కౌన్సిలింగ్ అనేది స్కూల్ నుంచే ఉందో, పిల్లలకు ఎటువంటి కోర్స్ తీసుకోవాలని ఒక్క క్లాస్, ఒక్క పీరియడ్, ఒక్కటన్నా వాళ్ళకు ఉండి అట్లీస్ట్ ఒక అక్కడ ఒక చార్ట్ ఎగ్జిబిట్ చేసినా పిల్లలకి ఏం కావాలో తెలుస్తుంది. తర్వాత అదే రకంగా పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా క్యారియర్ కౌన్సిలింగ్ ఉండాలండి. ఎన్ని ఉన్నాయండి, ఇప్పుడు మనకి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎన్నో యాప్స్ ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నది. కానీ ఇంటి పక్క వాడు ఏదుంటే అదే చేయడం, ఇంటి పక్క వాడు ఏదో అదే చేయడం, దాంతో ఏమవుతుందండి ప్రెషర్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక
రీసెంట్లీ మెడికల్ రిజల్ట్స్ రాగానే ఒక పేరెంట్ నాకు ఫోన్ చేశాడు, సార్ మా అమ్మాయి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది సార్ తీసుకొస్తానడు. ఏంటంటే షీ వాంటెడ్ టు బికమ్ ఏ ఫ్యాషన్ డిజైనర్ బట్ పేరెంట్ ఫోర్స్ అస్ టు బికమ్ ఏ డాక్టర్ అని. అమ్మాయి వచ్చి అంకుల్ నేను సర్టిఫికేట్ మా నాన్నకి ఇచ్చాను అంకుల్, నన్ను ఫ్యాషన్ డిజైనర్ కావనివ్వట్లేదు అంటే ఇలా ఉందండి. అంటే ఎంతోమంది కూడా వాళ్ళ కళలు చంపుకుంటున్నారు, ఏం కావాలని చంపుకుంటున్నారు పేరెంట్స్ని తృప్తిపరచడానికి. ఇక్కడ పేరెంట్స్ కూడా తప్పేం లేదండి, కాకుంటే వాళ్ళకి తెలిసింది ఏం తెలిసే వాళ్ళకేం తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళకున్న పరిమిత జ్ఞానంతో వాళ్ళు పిల్లలు ఎలా కావాలని వాళ్ళకి తెలుసు కాబట్టి. కాబట్టి మనం మీ మీడియా ద్వారా కానీ మా యొక్క సోషల్ ఆర్గనైజేషన్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ కెరీర్ కౌన్సిలింగ్ ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఎన్ని అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుందండి, ఖచ్చితంగా మార్పు వస్తుందండి. దీంతోపాటు ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ఒక సైకాలజీ సెషన్ అట్లీస్ట్ మంత్లీ ఒకటన్నా రెండు నెలలకు ఒకటన్నా దాని గురించి కాస్త ఉండాలండి. ధైర్యంగా ఎలా ఉండాలి, ప్రపంచాన్ని ఫేస్ చేయాలి, ఎలా ఉంటుంది అని అది ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఓకే సుధాకర్ గారు, మీరు గమనిస్తూ ఉంటారు మీ స్కూల్లో మీ కాలేజెస్లో ఇన్స్టిట్యూట్స్లో వేలాది మంది శిక్షణ పొందుతున్నారు, దేశవ్యాప్తంగా మీకు ఇన్ఫ్యాక్ట్ కళాశాలలు ఉన్నాయి. సో అనునిత్యం విద్యార్థులతో నిరంతరంగా మీరు వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఈ ఇంటరాక్షన్లో మీరు గమనించింది ఏంటి, వాళ్ళ చాలామంది వాళ్ళ కెరీర్స్ పట్ల చాలా అస్పష్టతతో ఉంటారు, అంటే పక్క వాళ్ళు వస్తుంది చెప్పారనో లేకపోతే నాగేశ్వర గారు చెప్పారనో లేకపోతే మీడియాలో ఫలానా ప్రోగ్రామ్ వచ్చిందనో ఇలా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ ఇష్టాయిష్టాలు ఏంటి అనేది వాళ్ళని వాళ్ళు అసెస్ చేసుకోకుండానే ఒక కోర్సులోకో ఒక మరొక అంశం మీద ట్రైనింగ్ కోసం వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు వాళ్ళని వాళ్ళు అసెస్ చేసుకునేందుకు మీలాంటి విద్యా సంస్థలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయి? బాబు నువ్వు ఎంబీఏలో జాయిన్ అవ్వడానికి వచ్చావు, నువ్వు ఎంబీఏకి నువ్వు సూట్ అవుతావు కాదు అనే ఒక కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ను మీలాంటి విద్యా సంస్థలు అంటే ఎక్ఫై కాకపోయి ఉండొచ్చు ఇతర సంస్థలైనా ఇస్తున్నాయా? ముందుగా టీవీ ఫైవ్కి ధన్యవాదాలు, ఎందుకంటే స్టూడెంట్ కనెక్ట్ అనే ఒక ప్రోగ్రామ్ ముందుకు తీసుకొచ్చి అవగాహన కార్యక్రమాలు ఏర్పరిచి కౌన్సిలింగ్ అనే దాని మీద ఒక పెద్ద శ్రద్ధ పెట్టి చాలా వినూత్నంగా ఇలా ఇదే ప్రోగ్రాం కాకుండా మీరు ఇంతకుముందు మీరు తీసుకొచ్చిన కాలేజ్ కనెక్ట్ కూడా చాలా బాగా జరిగింది. యూ వెల్కమ్ సార్. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు చేస్తున్నప్పుడు ముందుగా మీకు హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఈరోజు కౌన్సిలింగ్ అనే ఒక పదము నామమాత్రంగా మిగిలిపోయింది. ఇక్ఫై కానీ ఒక యూనివర్సిటీ కానీ ఒక కాలేజ్ కానీ లేదా స్కూల్ కానీ ఈ విద్యా సంస్థల గురించి మనం మాట్లాడదాం, బట్ కౌన్సిలింగ్ అనేది పేరెంట్కి కానీ ఒక విద్యా సంస్థకు కానీ ఒక సైకాలజిస్ట్ అనే ఒక కౌన్సిలర్కి కానీ అందరికీ ఇది నామమాత్రంగానే మిగిలిపోయింది. ఎందుకంటే కౌన్సిలింగ్ అంటే ఆ రోజు వచ్చిన ప్రాబ్లమ్ని ఆ రోజు అతనికి ఫోర్స్ చేసి ఒప్పించి ఇంటికి తీసుకెళ్ళగలిగితే అది కౌన్సిలింగ్ అనుకుంటున్నారు. దట్స్ నాట్ ట్రూ. ఎస్, కౌన్సిలింగ్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ కోచింగ్ ఉండాలి, లాంగ్ టర్మ్ సైంటిఫిక్గా జరగాలి. అతని ఇష్టాయిష్టాలు ఏంటి, లైక్స్ డిస్లైక్స్ ఏంటి, స్ట్రెంగ్స్ వీక్నెసెస్ ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరిని బ్లేమ్ చేస్తున్నాం అనేది కాకుండా అకౌంటబిలిటీ లేదు మన సమాజంలో, సమాజంలో మన ఆఫీసుల్లో మన ఉద్యోగాలలో మన డే టు డే లైఫ్లో అకౌంటబిలిటీ లేదు. అకౌంటబిలిటీ ఓరియంటెడ్ థింకింగ్ అనేది మనం ఏర్పరచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, పేరెంట్స్ ఉన్నారు, ఒక డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నప్పుడు మీ పిల్లలతో మీరు ఏం మాట్లాడుతున్నారు? డైనింగ్ టేబుల్లో ఎవరు ఉండరు, మన నలుగురమే ఉంటాం. మన నలుగురం మాట్లాడుకునేటప్పుడు పిల్లవాళ్ళతో ఏం మాట్లాడుతున్నాము, ఒక కులము ఓరియంటెడ్ డిస్కషన్ చేస్తున్నామా, ఒక ఇన్సెన్సిటివ్గా మాట్లాడుతున్నామా, ఒక పొలిటికల్ పార్టీ గురించి టోటల్గా సోల్డ్ అవుట్ అయి మాట్లాడుతున్నామా, ఏదైనా విషయం గురించి కంప్లీట్గా ఫ్యాన్ లాగా మాట్లాడుతున్నామా లేకపోతే ర్యాషనల్గా మాట్లాడుతున్నామా, మనల్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, నేను మా పిల్లలకి రెస్పాన్సిబుల్ అకౌంటబుల్ అనే ఒక ధోరణి ఉంటే ఆ ధోరణి కంటిన్యూ అవుతుంది. ఇది ఇంటి నుంచి మొదలవుతుంది. మీరు పేరెంట్ కనెక్ట్ అనే ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయాలండి తర్వాత. స్టూడెంట్ కనెక్ట్ అయినా కూడా మనం పేరెంట్స్ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. సో అదే విధంగా ఎక్కడైతే ఈ ఇలాంటి ఆలోచనలు డైనింగ్ టేబుల్ మీద ఎవరు చూడనప్పుడు మీరు ఏమి మాట్లాడుకుంటారో అదే పిల్లల మనసులోకి వెళ్ళిపోతుంది, వాళ్ళ మనస్తత్వం అలాగే మారుతుంది, వాళ్ళు బయటకు వెళ్ళి అదే విధంగా బిహేవ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్లో ఒక బాస్ ఉన్నారండి, ఒక స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఒక ఎగ్జిక్యూటివ్ ఉంటాడు, మేనేజర్ ఉంటాడు, చీఫ్ మేనేజర్, జనరల్ మేనేజర్, అలా ఒక స్ట్రక్చర్ ఉందనుకుంటే ఆ స్ట్రక్చర్లో ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఆల్వేస్ ట్రయింగ్ టు ప్లీజ్ హిస్ బాస్, ఆ మేనేజర్ ఆ చీఫ్ మేనేజర్ అతను అతని జనరల్ మేనేజర్ని ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది కాకుండా ఒక జనరల్ మేనేజర్ ఇఫ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ టీమ్ బిలో, హిస్ టీమ్ అరౌండ్, వాళ్ళని పట్టించుకొని ఒక బాధ్యతాయుతంగా అంటే ఒక రెస్పాన్సిబుల్ అకౌంటబుల్గా అతను డీల్.
కింది దాకా అలాగే వస్తుంది. అప్పుడు అందరూ అదే విధంగా ఆలోచిస్తారు. సో ఇల్లు కానీ, సమాజం కానీ, ఆఫీస్ కానీ, ఇవన్నిట్లో మనం అకౌంటబుల్గా ఆలోచించి ఆ విధంగా మనం రెస్పాన్సిబుల్ డెసిషన్స్ తీసుకుంటే ఐ థింక్ రైట్ మైండ్ సెట్ విల్ కమ్. అప్పుడు రిజల్ట్స్ కొన్ని పాజిటివ్గా ఉంటాయి. సో కాలేజ్ యూనివర్సిటీకి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుందండి. రైట్. సో యాక్చువల్లీ ఏమవుతుందంటే స్కూల్లోనే చాలా ఎక్కువగా ఎక్కువ పాళ్ళు మనం దశ నుంచే మనం కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలి. వాళ్ళ పిల్లల అభిరుచులు గమనించాలి. వాళ్ళ వాళ్ళు దేనికి సరైన సూట్ అవుతారు, దేనికి ఏ కోర్స్ చదివితే లేదా ఏ రంగంలో శిక్షణ పొందితే వాళ్ళు వాళ్ళ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా వాళ్ళ కెరీర్ రూపుదిద్దుకోగలుగుతారు అనేది మనం అసెస్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి ట్రైన్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. స్కూల్స్ మీద మీరు అన్నట్లుగా స్కూల్ దశ నుంచి ప్రారంభం కావాలి. సో హను గారు కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ టుమారోస్ ఫస్ట్ ఈవెంట్ స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమాన్ని బ్రెయిన్ ల్యాబ్స్ .ai నిజంగా ఇంకా పెద్ద సంస్థలు చేయాల్సిన బాధ్యతను ఒక స్టార్ట్అప్ సంస్థగా మీరు మొదలెట్టారు. సో అండ్ కంగ్రాచులేషన్స్. యా, కంగ్రాట్స్. అండ్ మనకు చేయూతగా నిలిచేందుకు అందరూ ఎక్ఫై నుంచి, నాగేశ్వరరావు దగ్గర నుంచి ఎంతోమంది స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వీరేంద్రనాథ్ గారు, అలాగే బీవీ పట్టాభిరామ్ గారు, ఎంతోమంది ఇండస్ట్రీ నుంచి చాలామంది మనకు బాసటగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు. కాజ్ అటువంటిది. సో అందరికీ ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఏంటి స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమంలో ఏం చేయబోతున్నాం మనం? ఇన్ కంటిన్యూషన్ టు గంపా గారు చెప్పినట్టు, బేసిక్గా ఒక సైన్సో లేకపోతే ఒక మెడికల్లో లేకపోతే మెడిసిన్ చదవాలి, ఫ్యాషన్ డిజైనింగ్ లేదు అని అన్నారు. ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ నాన్నగారు వద్దంటున్నారు. అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఇంతకు ముందు ఉన్న ప్రపంచాన్ని 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి సమాజానికి తెలిసింది ఏంటంటే ఒక ఇంజనీరు లేకపోతే ఒక డాక్టర్ అయితే ఫ్యాషన్ డిజైన్ అంటే ఈ సమాజం ఇవాళ ఈ నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరూ కూడా ప్రపంచానికి కనెక్ట్ అయ్యారండి. మీరు మీ పిల్లలు అందించే సర్వీసెస్ లిమిట్ చేసుకోవాల్సిన అవసరం అనేటువంటి పరిస్థితి. అంటే ఇదే ఫ్యాషన్ డిజైన్లో మీ అమ్మాయి ప్రపంచంలో ఏ కొంతమందికి అంటే 1% ఆఫ్ ద పీపుల్, ఇంతకుముందు మనం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మీ ఊర్లో డాక్టర్ అయ్యి మీ ఊర్లో మా డాక్టర్ డాక్టర్ గారు అమ్మాయి డాక్టర్ గారు అబ్బాయి వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ హాస్పిటల్స్ ఆ పరిస్థితిలో ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ ప్రపంచమే మీకు యాక్సెసిబుల్లోకి వచ్చింది, మీ చేతిలోకి వచ్చింది. మీ పిల్లల చేతిలో ప్రపంచాన్ని వచ్చినప్పుడు కూడా మీరు ఇంకా కూడా మీరు దాన్ని ఇట్లానే ఉండాలి, మా పిల్లలు పాత తరం వాళ్ళు 30 ఏళ్ల క్రితమే 10th క్లాస్ చదువుకున్నప్పుడు మేము ఎలా ఉన్నామో అప్పుడు ఎలా ఉన్నామో అంటే సుధాకర్ రావు గారి కంటిన్యూషన్ ఏంటంటే తల్లిదండ్రులు కూడా పిల్లలతో పాటు చదివేవారండి. తల్లిదండ్రులు కూడా పిల్లలతో పాటు కూర్చొని మా పిల్లలు ఇలా ఉండాలి అనేటువంటిది చేసేవారు. మా నాన్నగారు నాకు గుర్తున్నది ఏంటంటే నా 9th క్లాస్ వరకు కూడా నా ఇంగ్లీష్ స్పెల్లింగ్లతో సహా కరెక్ట్ చేసేవారు, నాతో పాటు కూర్చొని చదివేవారు రాత్రి 9:30 వరకు. ఇవాళ ఉన్న జనరేషన్లో ఎంతమంది అలా చదవగలుగుతున్నారు? ఆ చదువుకోవడం అనేది ఇవాళ స్కూల్కి వెళితే స్కూల్కి వాళ్ళు బాధ్యత అప్ప చెప్పాము, లేకపోతే కాలేజీకి వెళితే కాలేజీ వాళ్ళు బాధ్యత అప్ప చెప్పేసాము, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఉద్యోగం ఇస్తారు, దానికి మేము ఎంతైనా కట్టేస్తామనే దృష్టిలో ఆలోచిస్తున్నారు తప్ప మీ జీవితంలో మీరు చేసే అతి విలువైన అతి ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్ మీ పిల్లల యొక్క చదువు. మీ పిల్లల చదువు మీద మీరు పనిచేస్తున్నప్పుడు అంటే డబ్బులు కడితే సరిపోదండి, దాంతోపాటు మీరు కూడా వాళ్ళతో పాటు ఎదగటం అంటే అన్ని మీరు కూడా ఎగ్జామ్స్ రాయాల్సిన పని లేదు, కానీ వాళ్ళు ఏం చదువుతున్నారు అనేది మీరు తెలియనటువంటి పరిస్థితి కాదు. రైట్. ఇక్కడ నేను మిమ్మల్ని ఆపుతాను, ఎందుకంటే అందరం కలిసి పేరెంట్స్ని తిట్టిన తిట్టి తిట్టుకుని తిడుతుంది. ఇట్స్ నాట్ ఫెయిర్. ఇన్ఫ్యాక్ట్ దే కమిట్ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్. ఎంతో వాళ్ళ విలువైన సమయాన్ని కెరీర్ని అన్నింటినీ త్యాగం చేస్తారు పిల్లల కోసం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎస్. కాకపోతే sometimes they also get deviated and maybe misguided because of some reasons. So andavalla parents ni titte karyakram ikkado manam kodiga kama iddam chinna break teeskani malli konsaagidam. brainlabs.ai ఐఎన్ఐ ఇన్ఫ్రా TV5 సంయుక్తంగా సమర్పిస్తున్న స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమానికి సంబంధించిన మొట్టమొదటి గ్రౌండ్ ఈవెంట్ రేపు హైదరాబాద్ సత్యసాయి నిగమాగమం శ్రీనగర్ కాలనీలో జరగబోతోంది. సో ఇందులో పాల్గొనేందుకు హేమహేమీలు ఎందరో రాబోతున్నారు. ఇట్స్ నెవర్ బిఫోర్ కైండ్ ఆఫ్ ఎన్ ఈవెంట్. తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి గారు వస్తున్నారు, ప్రముఖ నవల రచయిత అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ వీరేంద్రనాథ్ గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, అలాగే బీవీ పట్టాభిరామ్ గారు, డాక్టర్ వీరేంద్ర గారు, తర్వాత గంపా నాగేశ్వరరావు గారు, సుధాకర్రావు గారు, ఇక్ఫై డైరెక్టర్, అలాగే పవన్ సూర్యదేవరావు, మేఘనా కంభం, శ్రీచరణ్, లక్ష్మీ ఆచంట, కె నారాయణ, శేఖర్ రెడ్డి, గౌతమ్ రెడ్డి,
దినేష్ ఆకుల, పిఎస్ రావు, అందరిది వీరందరూ ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సక్సెస్ స్టోరీ. పిఎస్ రావు గారు ఫర్ ఇన్స్టాన్స్ మనం తీసుకుంటే ఆయన కంపెనీ సెక్రటరీ, చార్టర్డ్ అకౌంటెంట్, ఐసీడబ్ల్యూఏ, మూడు విద్యార్హతలు ఉండి హైదరాబాద్లో ఇవాళ లీడింగ్ ప్రొఫెషనల్ ఈ మూడు రంగాలకు సంబంధించి. ఆయన ర్యాగ్ టు రిచెస్ స్టోరీ అయింది. సో ఆయన ఎంతో కష్టపడి ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి నుంచి ఇవాళ అత్యున్నతమైన స్థాయికి అని ఎదగలిగారు. వీళ్ళందరూ స్టోరీస్ మనం విని వాళ్ళు చెప్పేది చేస్తే చాలు, ఇంకేమీ మనం వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో తల్లిదండ్రులు, స్టూడెంట్స్ అందరూ కూడా, అందరికీ ఇదే ఆహ్వానం. రేపు సత్యసాయి నిగమాగమంలో జరిగే కార్యక్రమానికి ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుందండి. సో దయచేసి 8:30కే అక్కడికి విచ్చేసి మీ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి అవసరమైన కౌన్సిలింగ్ ఇప్పిద్దాం. వాళ్ళందరినీ మంచి భవిష్యత్తు కలిగిన పిల్లలుగా తీర్చిదిద్దాం. వారికి ఒక ఉజ్వలమైన కెరీర్స్ని అందించే ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి చేయాల్సిన యజ్ఞం ఇది. సో మనతో ఈ కార్యక్రమాన్ని చూసి మాట్లాడేందుకు కాలర్స్ కొంతమంది లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ శ్రీనివాస్ లైన్లో ఉన్నారు విజయవాడ నుంచి. శ్రీనివాస్ గారు చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. సార్, అదే మీ స్టూడెంట్ కనెక్ట్ అనే కార్యక్రమం గురించి నేను ఫాలో అవుతున్నాను. మొన్న కూడా ఒకసారి ఇచ్చినట్టున్నారు కదా టీవీ. లాస్ట్ సాటర్డే కూడా ఇచ్చామండి. అవునండి. సో రేపు ఉన్నట్టు ఉంది ప్రోగ్రామ్ అది. అవునండి. అయితే నాకు దీని గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయండి, చిన్న సలహా కావాలి మీది. అడగండి అడగండి. ఇది మా అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడండి. ఓకే. మేము ఏదో మంచి ఉద్యోగం చేసుకుంటాడు, ఇంజనీర్ అవుతాడని జాయిన్ చేసాము. అతనేమో నాకు ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ అది ఇది అని చెప్పి ఒక 7 బ్యాక్లాగులు పెట్టి కూర్చున్నాడు. చదవట్లేదు, పిల్లలందరితో తిరుగుతూ ఉంటాడు. మేము ఎంత చెప్పి చూసినా అతనేమో వింటలేదు. ఏమి ఏమి గాబరా పడద్దు, మీ అబ్బాయి హాబీని పర్సూ చేసి ఎటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయో. అంటే అలా కాదండి, ఫోటోగ్రఫీ ఫోటోగ్రాఫర్లు ఎంతమంది ఏం సంపాదిస్తున్నారో మాకు అవన్నీ తెలియదు కదండి. మేము ఏదో ఒక ఇంజనీర్ అయితే కనుక విల్ టెల్ యూ వాట్ కైండ్ ఆఫ్ ఎన్ ఆపర్చునిటీ ఫోటోగ్రఫీ యాజ్ ఎ కెరీర్ హ్యాస్ గాట్. మన సుధాకర్ గారు, మీరు అది అండి, నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మన బ్రెయిన్ ల్యాబ్స్ మీరు ఏదో ఎనలైజ్ చేస్తున్నాము స్టూడెంట్ కి ఏం కావాలో చెప్తాం అంటున్నారు. అది ఎగ్జాక్ట్ గా ఎలా చేస్తారు, మీరు ఎలా చెప్పగలుగుతారు నాకు ఏదైనా కొంచెం. ఓకే అండి, ఓకే అండి. సో బ్రెయిన్ ల్యాబ్స్ లో మనం ఏం చేయబోతున్నారు, ఇటువంటి విద్యార్థులకి కొద్దిగా అన్సర్టెంటీ లేదా ఒక అయోమయ అవస్థలో ఉన్న విద్యార్థులకి బ్రెయిన్ ల్యాబ్స్ ఏం చేయబోతున్నారు? బేసిక్ గా బ్రెయిన్ ల్యాబ్స్ అనేది ఏం చేస్తుందంటే అండి, పిల్లల యొక్క ఇష్టాలకి, అంటే ఒక క్వశ్చనర్ ఇస్తుంది, ఇష్టాలను తెలుసుకొని, అంటే వాళ్ళ ఇష్టాలకు ఈ ఇష్టాలు ఉన్నవాళ్ళు ఎలాంటి ఉద్యోగాలకి భవిష్యత్తులో పనికి వస్తారు అనేటువంటి అసెస్మెంట్ చేస్తుందండి. అంటే ఏమైనా ఛార్జ్ చేస్తారా దానికి? దానికి 1500 రూపీస్ ఆ అసెస్మెంట్ పర్సనాలిటీ రిపోర్ట్ అనేది ఒకటి జనరేట్ అవుతుందండి. కానీ రేపు స్టూడెంట్ కనెక్ట్ వస్తే ఫ్రీ? రేపు స్టూడెంట్ కనెక్ట్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ మీ పర్సనాలిటీ రిపోర్ట్ అనేది ఫ్రీ యాక్సెస్ అండి. అండ్ ఈ దీంతో పాటుగా అక్కడ రిజిస్టర్ చేసుకుంటే ఎస్ చాలు. ఎస్, మీరు వాళ్ళకి ఫ్రీగా పర్సనాలిటీ అసెస్మెంట్ రిపోర్ట్ ఇస్తామండి. దాంతో పాటుగా అసెస్మెంట్ అయిన తర్వాత ఈ పిల్లలు ఏం చదవాలి, అంటే ఏ కోర్సెస్ చేస్తే ఏ విధంగా ఉపయోగపడుతున్నాడు దానికి. ఇప్పుడు ఈ అబ్బాయి ఇంజనీరింగ్ సెకండ్ రైట్ ఇయర్ లో ఉన్నాడు. సో ఇతను ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి అంటే మాకు దగ్గర ఉండే ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఫోటోగ్రఫీ నేర్చుకోవడానికి కూడా ప్లాట్ఫామ్ రికమెండెడ్ కోర్సెస్ ఉంటాయి. ఒకటి, రెండు, కెరీర్ ఆపర్చునిటీస్. ఫోటోగ్రఫీ అనేది ఇవాళ డిజిటల్ మీడియా మార్కెటింగ్ వచ్చిన తర్వాత ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, లాస్ట్ ఎలక్షన్స్లో చూస్తే మీకు కొన్ని వందల వేల యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి. అంటే ఇది ఆషామాసిగా తీసివేసేటువంటి ఉద్యోగం, కెరీర్ ఆపర్చునిటీ అయితే కాదండి. అంటే ఫోటోగ్రఫీ ఇందాక మనం అనుకున్నట్టుగా ఇది మీ లోకల్లో మీ ఊర్లో ఫోటోగ్రాఫర్ అనేటువంటి ఉద్దేశం నుంచి బయటకు వచ్చి మీరు చూస్తే ప్రపంచంలో ఇవాళ ఉన్నటువంటి ఆపర్చునిటీస్లో ఫోటోగ్రఫీలో కూడా లక్షలు. అంటే మీరు ఒక మ్యారేజెస్ చూసుకున్నట్టయితే వాళ్ళ మ్యారేజ్ ఫోటోగ్రఫీ చూడండి, ఎక్కడ కూడా సినిమాకి తక్కువ లేదండి ఛార్జెస్ చూస్తే. అమేజింగ్ ఆపర్చునిటీ, 5 లక్షల రూపాయలు ఒక ఈవెంట్కి ఛార్జ్ చేస్తారు. సో ఇంకా పెద్దవి అయితే మన ఇవి పెట్టేసి డ్రోన్లు పెట్టి ఇవి చేస్తే 25 లక్షలు 30 లక్షలు ఛార్జ్ చేసేటువంటివి ఉన్నాయి. సో అంటే ప్రతి ఆపర్చునిటీ కూడా ఇవాళ చాలా పెద్దది, వాసి పెరిగిందండి. మీరు ఎప్పుడు కూడా లిమిట్ చేసుకోవాలి అంటే మా అబ్బాయి చేసే తక్కువ, లేకపోతే ఆ స్కిల్ అనేది ఇండివిజువల్గా ఉండటం అనేది ఇంపార్టెంట్ అండి. ద స్కిల్ ఈజ్ ద వన్ థింగ్ విచ్ ఇస్ మిస్సింగ్. ఇవాళ జాబ్స్ రాకపోవడానికి కారణం మన అందరి దగ్గర చదువుకున్న బుక్కిష్ నాలెడ్జ్ ఉంది, కానీ ఆ స్కిల్ లేకపోవడం అనేటువంటిది, ఆ స్కిల్ ఉన్నదాన్ని బయట తీసుకొచ్చేసేసేటువంటి ప్రయత్నమే ఈ బ్రెయిన్ ల్యాబ్ స్టార్ట్ ఏఐ చేసేటువంటి. అతను ఉన్న ప్యాషన్ని మనం ఎంకరేజ్ చేయాలి. సో సుధాకర్, అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నా స్కూల్లో నాకు మిత్రుడు ఉన్నాడు, ఇద్దరున్నారు యాక్చువల్గా. ఏ స్కూల్లోనైనా అందరూ ఫస్ట్ ర్యాంక్ రారు, అది మనం తెలుసుకోవాలి. ఏమండి, ఒకరికే వస్తుంది? ఒకరికే వస్తుంది. కొందరు ముందుంటారు, కొందరు వెనకుంటారు. ఇద్దరు స్టూడెంట్స్ మాత్రం ఎప్పుడు వెనకున్నారు. వాళ్ళ పేర్లు నేను ఇప్పుడు చెప్పను, వాళ్ళు టీవీ లైవ్ చూస్తుంటే వాళ్ళకి అర్థమైపోతుంది.
వాళ్ళు నాకు గత 43 సంవత్సరాలుగా తెలుసు. వాళ్ళు ఎల్కేజీ నుంచి చదివిన వాళ్ళతో ఏదైనా పరికరం జోడించి ఎలక్ట్రానిక్ ఐటమ్ని ఇలా డెమాన్స్ట్రేట్ చేసి చూపించే దాంట్లో ఆ మిత్రుడు చాలా ముందుండేవాడు, మిగతా వాళ్ళంతా వెనకుండేవాళ్ళు. కలెక్టర్లు వచ్చి ప్రశంసలు ఇవ్వడము, ఎంకరేజ్ చేయడం అలాంటివి జరిగింది. లాస్ట్ బెంచ్లో కూడా కూర్చుంటాడు, పొడవుగా ఉంటాడు కాబట్టి. సో కట్ చేస్తే సార్ అక్కడి నుంచి మేమంతా వేరే కాలేజీలోకి వెళ్ళిపోయాము, అతను వేరే కాలేజీలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ చూస్తే సో అతని ప్యాషన్కి తగ్గట్టు అతను ఫోటోగ్రఫీ నేర్చుకొని ఈరోజు ఫ్యాషన్ ఫోటోగ్రఫీ కానీ, ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీ కానీ, ఈవెంట్ ఫోటోగ్రఫీ కానీ, సెలబ్రిటీ ఫోటోగ్రఫీ కానీ, ఇలాంటివి ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేసి బాంబేలో ట్రైనింగ్ తీసుకొని ఏరియల్ ఫోటోగ్రఫీ వరకు వచ్చి, అంటే ఒక వర్చువల్ రియాలిటీ వాక్త్రూ చూపించిన తర్వాత తను ఏరియల్ పిక్స్ తీసుకున్నారనమాట, అంటే డ్రోన్ ద్వారా పిక్చర్స్ తీసేసి ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి ఇచ్చేసి హీ బికేమ్ ఎ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ హిస్ ఫోటోగ్రఫీ ఇన్ హిస్ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. దట్ ఈస్ సంథింగ్. అంటే ఈ ఎగ్జాంపుల్ అని కాదు, జనరల్ గా చెప్తున్నాను ఏంటంటే అందరూ అలా అవుతారని కాదు, బికాజ్ హీ పర్సూడ్ హిస్ ప్యాషన్. బట్ డు వి అలౌ హిమ్ టు పర్సూ హిస్ ప్యాషన్ ఇస్ ద క్వశ్చన్ దట్ వి ఆల్ హ్యావ్ టు ఆస్క్ అవర్ సెల్స్. అంటే ఏదో సినిమాల్లో చూసినట్టు కాకుండా రియల్ లైఫ్ లో కూడా అతను ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన తర్వాత కూడా ఫోటోగ్రఫీ పర్సూ చేస్తున్నాడు అంటే వీ హ్యావ్ టు టేక్ ద క్యూ. ఎస్, మనం అక్కడ ఆ పాయింట్ పట్టేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం మంచిది. ఒక పేరెంట్ గా మీరు గర్వించాలి మీ అబ్బాయికి అటువంటి మంచి అభిరుచి ఆసక్తి ఉన్నందుకు. అతను ఎంకరేజ్ చేయండి, డోంట్ ఫోర్స్ హిమ్ టు డూ సంథింగ్. పార్ట్ ఆఫ్ పేరెంటింగ్ గానీ పేరెంటింగ్ లో భాగంలో అతనికి ఏం చేయాలండి ఈ విషయంలో? నువ్వు ఆ బ్యాక్లాగ్ లేకుండా ఏమైనా చేసుకోమని చెప్పాలండి. కంప్లీట్ బ్యాక్లాగ్స్ యూ డెడికేట్ టు ఫోటోగ్రఫీ, ఐ విల్ గివ్ యూ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. పేరెంట్ గా మీ డ్యూటీ మీద అయిపోతుంది, అబ్బాయి ఆ బీటెక్ డిగ్రీ మీకు ఇచ్చేస్తాడు, ఫ్యూచర్ ఫోటోగ్రాఫర్ గా ఫోటోగ్రాఫర్ సెటిల్ అయిపోతాడు. చిన్న లాంఛనం ఇవ్వండి మీ అబ్బాయికి, నువ్వు ఇది గనక పూర్తి చేస్తే నీకు అది ఇస్తాను. ఆ వ్యాపారం చేయండి మీ అబ్బాయితో, డెఫినెట్లీ సక్సెస్ ఈజ్ యువర్స్ అండ్ యువర్ సన్స్. సో తప్పనిసరిగా రేపు మన స్టూడెంట్ కనెక్ట్ ఈవెంట్కి రండి. చిన్న విరామం, విరామం తర్వాత కార్యక్రమాన్ని కొనసాగుతాం. brainlabs.ai INA Infra TV5 సంయుక్తంగా సమర్పిస్తున్న స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో రేపటి ఈవెంట్ స్టూడెంట్ కనెక్ట్ మొట్టమొదటి ఈవెంట్ హైదరాబాద్లో జరగబోతోంది, శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమంలో. దాని గురించి మనం ప్రస్తుతం అనేక అంశాలు చర్చిస్తున్నాం. సో నాగేశ్వర గారు, ఇందాక మనం పేరెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. పేరెంట్స్ ఎక్కువగా వాళ్ళ ఇష్టాయిష్టాలని పిల్లల మీద రుద్దుతున్నారు బలవంతంగాని. సో బట్ చాలా సందర్భాల్లో ఈ మధ్య చూస్తున్నాం మనం, స్టూడెంట్స్ రివోల్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అంతే ముందులాగా తల ఉంచుకొని వాళ్ళు వెళ్ళిపోవడం లేదు, మన కర్మ ఇంతే అని సరిపెట్టుకోవడం లేదు, తిరుగుబాటు చేస్తున్నారు. తల్లిదండ్రులని ఇష్టం వాళ్ళ ఇష్టం లేకుండా చేరిస్తే కోర్సులోంచి బయటకు వచ్చేస్తున్నారు, లేదా మేము వెళ్ళమని మొరాయిస్తున్నారు, మొండికేస్తున్నారు. కొంతమంది అయితే ఇందాక మన శ్రీనివాస్ గారు కంప్లైంట్ చేసినట్టుగా తప్పి వాళ్ళ కక్ష వాళ్ళు తీర్చుకుంటున్నారు. సో ఏం చేయాలి పేరెంట్స్ ఇటువంటి సందర్భాలను అవాయిడ్ చేసేందుకు? ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ లో మీరు ఏం చెప్తారు? పేరెంటింగ్ గురించి ఇన్‌డెప్త్‌గా మాట్లాడుకుందామండి. బట్ ఈ పాయింట్ లో తీసుకొస్తే ఈ ఏజ్ పిల్లల్ని, అంటే ఆఫ్టర్ 13, 14, 15, 16, 17, 18, 19, ఒక పేరెంట్ ఫ్రెండ్లీగా ఉండాలండి. ఫ్రెండ్లీగా ఉండడం వల్ల చాలా విషయాలు బాగా జరుగుతూ ఉంటుంది. అయితే దీంట్లో పేరెంట్స్ మనము అనుకుంటున్నాం కానీ పిల్లలే గెలుస్తున్నారు. వర్క్ చెప్పాలంటే మనం ఏదో పర్సంటేజ్గా పేరెంట్స్ బలవంతంగా ప్రెషర్ చేస్తున్నారు అనుకుంటున్నాం కానీ నిజానికైతే చాలా పర్సంటేజ్ పిల్లలు అనుకుంది సాధిస్తున్నారు. కారణం ఏంటంటే డిమాండ్ వర్సెస్ సప్లై. ఒకప్పుడు 9 మంది 6 పిల్లలు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు అంతే. దాంతో వాళ్ళు నోట్ల నుంచి వచ్చింది ఇవ్వడం మొదలు పెట్టారండి. ప్యాంపరింగ్తోని ఆ ఏజ్ దాటిపోతుంది కదా 12 వరకు. 12 తర్వాత దాని తర్వాత ఆ ఫ్రెండ్లీగా ఉండడం వల్ల వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని వీళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చారు వాళ్ళు చెప్పడం వల్ల పేరెంటింగ్ ప్రాపర్గా ఉంటే ఏమి ఇబ్బందులు రావండి. ఈ పిల్లలు కూడా బాబు నువ్వు ఇది అవుతావా, అయితే ఏంటో చెప్పు నాకు, తర్వాత ఏమైతే చెప్పు, తర్వాత ఏమైతే చెప్పు, తర్వాత ఏమి చెప్పు, అది మొత్తం క్లారిఫై అయ్యి ఇతను కన్విన్స్ అయ్యాడు అనుకోండి, ఆ కోర్సులో అబ్బాయి చేరితే సక్సెస్ అయితే నో ప్రాబ్లం, ఫెయిల్ అయినా నో ప్రాబ్లం, ఎందుకంటే నీ ఇష్టమైన కోర్సు చేరావు కదా అని ఆ తల్లిదండ్రులు తప్పించుకోడు, హ్యాపీగా ఉండడానికి బాగుంటుందండి. కానీ ప్రెషర్ చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు అవుతాయండి. ప్రెషర్ ఐ థింక్ ఓన్లీ 10% కంటే ఎక్కువ చేయట్లేదండి, మిగతా 90% పిల్లలే గెలుస్తున్నారు, పిల్లలకు సాధిస్తున్నారు. చాలా క్రియేటివ్ అండి, చాలా అద్భుతంగా చదువుతారు, అద్భుతంగా చేస్తారు. మనం రేపు చూస్తాం కదా ఎలా వస్తారండి వాళ్ళు, ఎన్ని క్వశ్చన్లు పెడతారు చూడండి రేపు. వాళ్ళు కొత్త కొత్త మన తెలుగు కోర్సు కూడా తీసుకొస్తా ఉన్నారు అండి వాళ్ళు. ఇవన్నీ వాళ్ళు సోషల్ మీడియా ద్వారా సాధిస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ దే విల్ డూ సంథింగ్ గ్రేట్ అండి.
నైన్త్ నుంచి టెన్త్ నుంచి కౌన్సిలింగ్ కావాలి, ఇంకా వీళ్ళు ఎయిత్ నుంచి కౌన్సిలింగ్ కావాలి. ఎన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒకవేళ ఒక అబ్బాయి డాక్టర్ అనుకోండి, ఆ పేరెంట్ ఏం చేయాలి, నలుగురు డాక్టర్తో పరిచయం చేయాలి. ఓ సైంటిస్ట్ అనుకోండి, నలుగురు సైంటిస్ట్ పరిచయం చేయించాలి. ఓ పోలీస్ అని అనుకోండి, నలుగురు పోలీసులను పరిచయం చేయాలి, చూడన్నా అని మాట్లాడించాలి. అప్పుడు ఏమైందండి, ఓ నేను పోలీస్ అయితే ఇలా ఉంటాయా, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఇలా ఉంటాయా, ఇలా చదవాలా, ఒక ఐపీఎస్ అండి కావాలా, ఐఎస్ కావాలంటే కావాలా, ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ దే విల్ సెట్ గోల్. అండి మా మీడియా రంగంలో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో మాకు తెలుసు, కానీ మాకు సరైన టాలెంట్ దొరకడం లేదు. అండ్ వీఆర్ పేయింగ్ సాలరీస్ ఆన్ పార్ విత్ ది ఐటీ ఇండస్ట్రీ, బట్ స్టిల్ మాకు క్వాలిటీ దొరకడం లేదు, అటువంటి టాలెంట్ దొరకడం లేదు. ఇన్ఫాక్ట్ మీడియా రంగం లేకపోతే మీరు ఫ్యాషన్ డిజైన్ అంటే ఒరిజినాలిటీగా సొంతగా వాళ్ళ క్రియేటివ్ థింకింగ్ కావాలి, ఆ ఎబిలిటీ ఉన్నటువంటి పీపుల్ కావాలి. సో ఇక్కడ అసెస్మెంట్ లో జరిగేటువంటిది ఏంటంటే పీపుల్కి వాళ్ళు చూస్ చేసుకున్న కెరీర్లో ఎలాంటి ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి అని, ఆ ఎబిలిటీ అనేది బై బర్త్ ఉన్న సెన్సెస్ సెన్సరీ ఎబిలిటీస్లో నుంచి తీసుకొస్తాం. ఓకే ఓకే. అలాగే రేపటి కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలబోతున్నారు అల్లు శిరీష్. ఏబిసిడి పిక్చర్ ఇమేజ్ విడుదలైంది. సో ఆ ఫిల్మ్ హీరో అల్లు శిరీష్ కూడా మనతో ఇచ్చేసి సినిమా రంగంలో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అని పిల్లల్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ వాళ్ళని వాళ్ళ సినిమా ఇండస్ట్రీ బట్టి మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ అందులో ఉండే పిట్ ఫాల్స్ గురించి కూడా ఆయన వివరిస్తారు. అండ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వస్తారు, సినిమా నిర్మాత దర్శకులు. సో ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, యా చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కూకట్పల్లి అండి, మా వాడు ఇంటర్ సెకండ్ ఇయర్. మీ పేరు ఏమంటున్నారు? దశరథ రెడ్డి. నా పేరు దశరథ రెడ్డి. మా పేరు దశరథ రెడ్డి. అడగండి దశరథ రెడ్డి గారు. సార్, సత్య నిగమంలో ఈ స్టూడెంట్ కాన్ఫరెన్స్ కనెక్ట్ అని ఒకటి ఇచ్చారు కదా రేపటి డేట్ లో. అవునండి. మా వాడి గురించి ఏం లేదు సార్, చదువుతాడు కాకపోతే కాసేపు చదివితే కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది అనమాట. దాని గురించి ఒకసారి ఎలా ఆ సమస్య నుంచి బయటపడేయటం అనేది తప్పకుండా అండి. మీరు రేపు తప్పనిసరిగా కూకట్పల్లి కాబట్టి దగ్గరలోనే ఉన్నారు, తప్పకుండా మీ అబ్బాయిని తీసుకుని రండి. మీ పిల్లల్ని ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకురండి, ఒక్కొక్కరిదే ఒక్కొక్క సమస్య ఉంటుంది. సో వారందరి సమస్యలకి మన ఎక్స్పర్ట్స్ పరిష్కారాలు. ఇండివిజువల్ కౌన్సిలింగ్ బహుశా ఇవ్వటం కుదురుతుందో లేదో అంతమందిలో తెలియదు, కానీ బట్ యూ కెన్ సీక్ ఎన్ అపాయింట్మెంట్ మన వాళ్ళతో. మీకు ఉచితంగానే ఇస్తాం, ఇదేమి ఎవరు మేము ఛార్జ్ చేసే ఉద్దేశాలు లేవు మాకు. సో అందరికి అన్ని ఉచితంగా అందిస్తాం. జనరల్ సమస్యల మీద మనం తీసుకుందాం జనరల్ అన్ని. ఇప్పుడు కాన్సన్ట్రేషన్, డీవియేషన్, సోషల్ మీడియా, మొబైల్ అట్రాక్షన్, చాలా మంది మొబైల్ దాన్ని కూడా మాట్లాడదాం రేపు మనం. కొన్ని ఇండివిజువల్ సమస్యలు కూడా అవకాశం ఉంటుంది మీరు రైజ్ చేయడానికి, మన ఎక్స్పర్ట్స్ ని ప్రశ్నించడానికి, సమాధానాలు తీసుకోవడానికి కూడా. డోంట్ మిస్ ఇట్ దశరథ రెడ్డి గారు, టుమారో ప్లీజ్ బీ దేర్. తర్వాత సుధాకర్ లైన్ ఉన్నారు మహారాష్ట్ర నుంచి. హలో సార్. సార్ అడగండి. నేను సుధాకర్ మాట్లాడుతున్నాను మహారాష్ట్ర నుంచి సార్. ఇప్పుడు మా అమ్మాయి మన టెన్త్ పాస్ అయింది. ఓకే అండి. ఇప్పుడు ఎయిర్ హోస్టర్స్ అవ్వాలంటుందని నేనైతే బైపీసీ ఎంపీసీ తీసుకుని ఇంజనీరింగ్ ఆ లైన్ లో ఆలోచిస్తున్నాను, కానీ ఆమెమో ఎయిర్ హోస్టర్స్ కి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. వెరీ గుడ్. మరి అది ఎలాగా, ఏంటి మీ సలహా ఏంటి? ఎయిర్ హోస్టర్స్ ఏం కెరీర్ లేదు కదా పెద్దగా. ఏంటి ఎయిర్ హోస్టెస్ గా మీ అమ్మాయి తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అండి, మీరు ప్రోత్సహించండి. హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఒక్కరు కూడా అన్ఎంప్లాయ్ లేండి, ఒక్కరు అన్ఎంప్లాయ్ లేండి, ఫుల్ డిమాండ్. ప్లీజ్ మోటివేట్, మీ అమ్మాయిని మోటివేట్ చేయండి, చేర్పించండి, మంచి కాలంలో చేర్పించండి. హోటల్ ఇండస్ట్రీలో హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఎంత బాగుందండి. ఇన్ఫాక్ట్ వాళ్ళని మనం మోటివేట్ చేయండి సార్. లైట్ ఎక్కినప్పుడు వాళ్ళని చూస్తే ఎంతో ముచ్చట వేస్తుంటుంది. లైటే కాదు సార్, హోటల్ కానీ హాస్పిటల్ కానీ చిరునవ్వుతో అందరినీ రిసీవ్ చేసుకుంటూ అందరికి కావాల్సినవి సర్వ్ చేస్తూ, వాళ్ళకి కావాల్సిన ఒకే ఒక లక్షణం అండి, మీ అమ్మాయిలో అది ఉందో లేదో చెక్ చేసుకోండి. పేషెన్స్, ఓపిక, పేషెన్స్, చాలా ఓపిక కావాలి. ఎంత విసిగిస్తారు ప్రేషెంట్స్ ప్రయాణికులు ఒక్కొక్కసారి నేర్పిస్తారండి ఎలా ఓపిక ఉండాలి, కస్టమర్ తిట్టినప్పుడు ఎలా ఓపిక ఉండాలని. అది 6 వీక్స్ కోర్స్ అండి. సో నిన్న మనకు ఎండమూరి గారు కూడా ఇదే చెప్తున్నారు, చిరునవ్వు చిరునవ్వు అనేది ఇంపార్టెంట్ లక్షణం అని చెప్పేసి. అయితే ఇక్కడ ఒక్కటేనండి, భవిష్యత్ తరాల్లో ఉద్యోగాల్లో వచ్చే మార్పులు ఏంటంటే ఈ ఆటోమేషన్ అనేటువంటిది ప్రతి రంగంలో కూడా వెళ్ళిపోతున్న సందర్భంలో మనుషులుగా సర్వీస్ అందించగలిగే సెక్టార్స్ అంటే ఇండివిజువల్ స్కిల్స్ తోటి ఆ సెక్టార్సే భవిష్యత్తులో అవసరాలు. ఆ సెక్టార్స్లోనే ఉద్యోగాలు ఉంటాయి తప్ప మీరు సాఫ్ట్వేర్ జాబ్స్ చూడండి లైక్ అంటే రిపీటెడ్గా సేమ్ టాస్క్ని చేసేటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేట్ అయిపోతాయి బై 2030 వరకు. 2030 వరకు
కాబట్టి ఇండివిజువల్ స్కిల్స్ డెవలప్మెంట్ అనేటువంటిది చాలా క్రిటికల్ ఏరియా. మీ పిల్లల్లో ఏదైతే వాళ్ళు స్వతహాగా స్వతంత్రంగా వాళ్ళందరూ వాళ్ళుగా చేయగలిగే స్కిల్స్ వాళ్ళు డెవలప్ చేసుకున్నారో, ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి. దే విల్ డూ ఎక్స్ట్రాఆర్డినరీ ఇన్ దేర్ ఫ్యూచర్. వాళ్ళు మీరు అనుకున్న దానికంటే కూడా ఇంకా బెస్ట్ ప్రొఫెషనల్స్గా మారుతారు, తర్వాత విజయాలు సాధిస్తారు, మీరే గర్వపడతారు వాళ్ళు సాధించే విజయాలు చూసి. అనిల్ కుమార్ తర్వాత కాలర్. హలో అనిల్, అడగండి. నమస్తే అండి. అడగండి అనిల్. యా అడగండి, ప్రశ్న అడగండి. ఇద్దరు అబ్బాయిలు సార్ నాకు. వెరీ గుడ్. నా పెద్ద అబ్బాయి వచ్చి ఇంటర్, నేను ఇంటర్మీడియట్ చేయించాను, వానికి ఇంట్రెస్ట్ లేని కోర్సు. ఆ తర్వాత ఏమైంది, వానికి అప్లికేషన్ ఇంజనీరింగ్ మీద కోర్సు ఇంట్రెస్ట్ ఏదో తెలిసింది నాకు. ఓకే. తెలిసినాక ఏమైంది, వానికి ఆర్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తే దాని మీద ప్రోత్సహించినాను. ప్రోత్సహించి ఎన్ఐడిలో సెకండ్ కౌన్సిలింగ్ దాకా పోయింది వాడు, కానీ సెకండ్ కౌన్సిలింగ్ గా ఫెయిల్ అయిపోయాను అంటే ఇంటర్వ్యూలో. తర్వాత ఏమైంది, మళ్ళీ జైంట్ మాట్లాడతాను, జైంట్ లో ఇంటీరియర్ చేయించాను, స్టేట్ 16 ర్యాంక్ వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో. అది ఒకటే కోర్సు, అందులో 60 సీట్లు. ఎక్సలెంట్, కంగ్రాచులేషన్. 60 సీట్లో వానికి 16 ర్యాంక్ వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎన్ఐడికి ఎన్ఐడి గోవాటి అయ్యి అస్సాం బాబా ఇంటర్న్షిప్ చేసి ఇచ్చిండు. ఇప్పుడు మన అస్సాం కూడా అయ్యిండు, మన తుఫాను అస్సాం వెళ్ళాడు మొన్న. కానీ మంచి ప్రోత్సహిస్తుంది సార్, రేపు మీ ప్రోగ్రామ్ చాలా ఆనందం కల్పిస్తుంది నాకు. రేపు ఈ ప్రోగ్రామ్ తప్పకుండా అటెండ్ అయ్యింది సార్. నేను ఇంకోటి ఏం చేశానంటే, హైదరాబాద్ కింద కొన్ని స్లమ్స్ ఉన్నాయి, ఆ స్లమ్స్ గల పిల్లల్ని చదువు మీద ప్రోత్సహిస్తున్నాను. నేను ఒక చిన్న కార్యక్రమం పెట్టుకున్నాను నేను. వెరీ గుడ్. చిన్న అబ్బాయికి డిప్లొమా సిరీస్ చేస్తున్నాడు సార్, ఎన్టీపీసీలో వచ్చి ఇంటర్న్షిప్ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్టీపీసీ ఇంటర్న్షిప్ చేస్తున్నాడు. రేపు ఇద్దరు పనిచేస్తాను సార్. మీ కార్యక్రమం విషయం మీకు చాలా ధన్యవాదాలు. వాళ్ళకి భేదాలను కూడా నా యొక్క కోటి శతకోటి ఉందన్నారు సార్. తప్పకుండా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా వచ్చి మీ పిల్లల సక్సెస్ స్టోరీని అక్కడ మిగతా పేరెంట్స్తో పంచుకునే ప్రయత్నం చేయండి, సో దట్ దే విల్ గెట్ మోటివేటెడ్ ఇన్స్పైర్డ్. యా. సో ఆయన ఎంపీసీ నుంచి ఇటువైపు ఇంటీరియర్ డిజైన్ వైపు తీసుకురావడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్. అలాగే మనకు బ్రెయిన్ ల్యాబ్స్ ప్లాట్ఫామ్ కనుక మనం గమనిస్తే, యూడెమీతో మీరు టై అయిపోయారు. సో యూడెమీ మీకు అందులో లేని కోర్సు అంటూ లేదు, 3500 రకాల కోర్సులు, ఒక్కొక్క కోర్సుకి సంబంధించి గంటల కొద్దీ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అసలు ఇంకా సారీ టు సే దిస్ బట్ ఎక్విఫై లాంటి సంస్థలు కూడా, మీరు కూడా బహుశా ఈ లెర్నింగ్ లో కొంత ఒక కరికులంలో భాగంగా చేస్తుంటారు. సో ఎటువంటి ప్రయత్నం జరుగుతున్నాయి సార్? సి, హయ్యర్ ఎడ్యుకేషన్లో ఏంటంటే దెర్ ఆర్ మిరియడ్ ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దాన్ని మనం ప్రపంచ స్థాయిలో తీసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా స్కూల్ లెవెల్లో వేరే రకంగా ఆలోచించినా, కాలేజ్ లెవెల్లో వేరే రకంగా ఆలోచించినా కానీ, మాలాంటి యూనివర్సిటీ వరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఓరియంటేషన్, వాళ్ళ ఎక్స్పోజర్ అనేది గ్లోబల్ లెవెల్లో ఇస్తాం మనం. ఒకటి, ఆన్లైన్ కోర్సెస్ విచ్ ఆర్ అవైలబుల్, దానికి మనం రిజిస్టర్ చేసుకోవడము, యూనివర్సిటీ వాళ్ళకి అవి కల్పించడం, ఫ్రీగా అవైలబుల్ చేసి డేటాబేసెస్ ఇవ్వడము. ఇది మేము గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము, ఈరోజు కొత్త కాదు. అయితే సో ఓన్లీ క్లాస్ రూమ్ సెక్షన్ తో సరిపెట్టకుండా, ఇట్స్ నాట్, దే ఆర్ ఎక్స్పోజ్ దెం టు ది ఎక్స్టర్నల్ వరల్డ్ త్రూ ఆన్లైన్ కోర్సెస్. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. మీరు కానీ నన్ను అడిగితే కొన్ని యూనివర్సిటీస్ బాగా చేస్తాయి, కొన్ని యూనివర్సిటీస్ బాగా చేయవు అని అంటే దానికి కూడా ఆన్సర్ ఉంది. యునో, ద ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్. మీరు కరెంట్ ఇష్యూస్ని అనలైజ్ చేస్తున్నారా లేదా? ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఇస్ అ వెహికల్ దట్ ఈస్ లాంచ్డ్ విచ్ ఇస్ క్లెయిమింగ్ అ హ్యూజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది క్లాస్లో మాట్లాడుతున్నారా? మాట్లాడలేదు. వేరాజ్ ద కిడ్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఆటోమొబైల్. చాలా మంది చాలా ఆటోమొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందండి, దాన్ని కొంచెం ట్వీక్ చేయాల్సి వస్తుంది అంతే. చేస్తే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలోనే మనం డిస్కషన్ స్టార్ట్ చేసి మెకానికల్ సిలబస్ నార్మల్గా వెళ్ళరు, వెళ్ళరు బయటికి, బట్ డిస్కషన్ అలా స్టార్ట్ చేయాలి. అలా డిస్కషన్ స్టార్ట్ చేయాలి, అలా వర్క్షాప్ చేయాలి, లేదా అలా ప్రాజెక్ట్ చేయొచ్చు, లైబ్రరీ రిపోర్ట్ చేయొచ్చు. ఇలా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కరికులం అలాగే ఉంది, సిలబస్ అలాగే ఉంది, బట్ దెన్ లైఫ్ ఈజ్ యాక్చువల్లీ అవుట్ ఆఫ్ సిలబస్ కదా. సో మనం ఆ విధంగా ఆలోచించగలగాలి. ఒక యూనివర్సిటీ రెస్పాన్సిబుల్గా ఆలోచించినప్పుడే, వాళ్ళని గ్లోబల్ సిటిజన్స్లకు తయారు చేసినప్పుడే వాళ్ళు యూస్ఫుల్ అవుతారు సొసైటీకి. కరెక్ట్. బట్ ఐ హ్యావ్ 2-3 పాయింట్స్ మోర్ సార్, ఇఫ్ యూ గివ్ మీ టైం. యా. ఈ ప్రాబ్లం మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ద రీజన్ బిహైండ్ స్టూడెంట్ కనెక్ట్, దాన్ని ప్రాబ్లమ్ని యూనివర్సల్ సొల్యూషన్ మనం ఇవ్వలేము. నెంబర్ 1, కౌన్సిలింగ్ అనేది యూనివర్సల్ కాదు, ఇండివిజువల్ లెవెల్స్లో జరగాల్సింది.
అదేవిధంగా చాలా మంది టీవీ షోస్ లో ఈ టీవీ టాక్స్ లో కూడా మనం ఏం చేస్తామంటే ఒక బ్లాంకెట్ సొల్యూషన్ ఇచ్చేసి వెళ్ళిపోతాం మనం. ఇది బ్లాంకెట్ సొల్యూషన్స్ కి టైం కాదు, బికాస్ ద సొసైటీ ఈస్ బ్రేకింగ్ అప్, వీ నీడ్ టు టేక్ యాక్షన్. అందుకే ఇంతకుముందు మాట్లాడినట్టు ఎట్ హోమ్ లెవెల్, ఎట్ పేరెంట్ లెవెల్, ఎట్ స్కూల్ లెవెల్, ఎట్ టీచర్ లెవెల్, ఎట్ ఇమీడియట్ సొసైటీ లెవెల్ అంటే ఆఫీస్ లెవెల్లో కూడా మనము బాధ్యత ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా మనం బిహేవియర్ ఉండాలనేది మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే వెన్ ఆల్ దీస్ పీపుల్ ఓరియంట్ దెమ్సెల్వ్స్ అకార్డింగ్లీ, అదంతా కలిపినప్పుడు మనకు ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. సో దట్ వాజ్ ద హోల్ ఐడియా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్లో మనము ఎన్నో పాఠాలు చెప్తాం, ఎందుకు మనం ఆ పాఠం చెప్తున్నాం అనేది ఒక్కసారి కూడా చెప్పం వాళ్ళకి. సో దే షుడ్ బి ఎన్ ఆబ్జెక్టివ్ ట్రైనింగ్ అనేది అవసరం. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి, లాస్ట్ కాలర్ ని తీసుకున్నాం. కడప నుంచి ప్రభాకర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, అడగండి ప్రభాకర్. సార్ నమస్కారం అండి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్తే అండి. నమస్కారం సార్. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక మనిషి జీవితంలో కింద స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదగాలి అంటే ఖచ్చితంగా చరిత్రను చదవాలని అనుకుంటారు. అంటే మార్పు రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా, మాత్రం మార్పు రావాలని మనసులో ఉంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలాగే ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎవరికి కూడా బుక్ రీడింగ్ అనేది లేదండి. నేను చిన్నప్పుడు, నేను 8వ తరగతి ఉన్న 9వ తరగతి చదువుతున్నప్పుడు, 10th క్లాస్ చదువుతున్నప్పుడు కూడా యనమూరి వీరేంద్రనాథ్ గారి బుక్లు, మంచి మంచి పుస్తకాలు చదవడం జరిగింది. నేను ఎంప్లాయీగా జాయిన్ అయినప్పుడు కూడా ఎక్కడ బాధ్యతగా ఉండేవాడిని కాదు. బాధ్యత అంటే ఐ మీన్ దట్ చెడు వ్యసనాలని కాదు, కానీ మామూలుగా ఏదో ఉద్యోగం చేస్తున్నాము వెళ్తున్నాము అన్న దృష్టిలో ఉండేవాడిని. అయితే యనమూరి వీరేంద్రనాథ్ గారి విజయానికి 5 మెట్లు అనే పుస్తకాన్ని నేను చదివి, ఆ పుస్తకం చదవడం వల్ల నాలో ఎంతో మార్పు వచ్చిందండి. ఈ రోజు నేను కింద స్థాయి నుంచి ఒక జిల్లా అధికారిగా, నేను మెడికల్ డిపార్ట్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా నేను ఈ స్థాయికి వచ్చానండి. సూపర్ రీడింగ్ వల్ల ఎంత వస్తుంది అనేది ఈ రోజు పిల్లలకి కంపల్సరీగా మీరు చెప్పాల్సిన అవసరం ఉందండి. నేను ఇంతకు ముందు కూడా రవీంద్ర ఇలాగే నేను ఎవరిని కలవడం అనేది జరగలేదు కానండి. రేపు రండి, ఇలాగే కల్పిస్తాం మీకు, మీ అభిమాన రచయితను కలిసే అవకాశం కల్పిస్తాం, తప్పకుండా రండి. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు ఫర్ కాలింగ్ అస్ అండ్ మీ స్టోరీని, మీ సక్సెస్ స్టోరీని చెప్పినందుకు. సో ఫైనల్గా చెప్పండి హను గారు, రేపు మన స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమానికి వచ్చేవారు ఎటువంటి ప్రిపరేషన్తో రావాలి, లేదా ఎటువంటి ప్రిపరేషన్ అవసరం లేదు, అక్కడికి వచ్చి మన ఎక్స్పర్ట్స్ చెప్పేది వింటే సరిపోతుంది? ప్రిపరేషన్స్ అలాంటివి ఏమి లేవండి, మీరు ఇట్స్ ఫ్రీ ఎంట్రీ ఫర్ ఎవ్రీబడి. మీ పిల్లలు అంటే వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు పెట్టే అతి ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్ మీ పిల్లల మీద చదువులు, దాన్ని సరైన దారిలో వెళ్తున్నారా లేదా, వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టుగా మీరు వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం, అంటే ఆ ప్రయత్నం అనేది మీరు టీచర్స్ దగ్గర చేస్తూ ఉంటారు, ఇప్పుడు మీకు మీరుగా చేస్తూ ఉంటారు. ఇది పేరెంట్ టీచర్ మీటింగ్స్ అవ్వచ్చు, లేకపోతే మీరు కలిసే మీ మీ చుట్టూ ఉన్న మీ ఫ్రెండ్స్, కొలీగ్స్, మీ బాసెస్ ఎవరో గైడెన్స్ కావచ్చు. కానీ దాంతోపాటుగా గ్లోబల్ ట్రెండ్స్, ప్రపంచంలో జరిగేటువంటి మార్పుల్లో రేపు వదిన ఉద్యోగ అవకాశాలు ఏ రంగాల్లో ఉండబోతున్నాయి, ఏ రంగాల్లో నుంచి వెళ్ళిపోతున్నాయి, సో కొత్తగా వచ్చే అవకాశాలు తెలుసుకోవడానికి మీరందరూ కూడా తప్పకుండా మీరు మీ పిల్లల్ని తీసుకొని వస్తే, సో హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్, కనెక్ట్ విత్ ద వరల్డ్, అంటే మీరు బ్రెయిన్ ల్యాబ్స్ ద్వారా మీరు ప్రపంచంలో ఉన్న ఏ ప్రొఫెసర్తోనైనా కూడా మీరు మాట్లాడే అవకాశం, ద బెస్ట్ వరల్డ్స్ బెస్ట్ ప్లాట్ఫామ్ మీకు. వాళ్ళు ఒక్కొక్కరు 100,000 స్టూడెంట్స్ ఒక్కొక్క కోర్సులో ఎన్రోల్ అయ్యి వాళ్ళు నేర్చుకొని వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి అందరితో కలిసే అవకాశాన్ని రేపు మీరు కల్పించబోతున్నారు. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్ హను గారు, థ్యాంక్ యూ నైస్. అందరు పేరెంట్స్ పిల్లలతో కోరుతున్నాం. సో ఫ్రీ ఫర్ ఆల్, ఇందాక చెప్పండి, ఇది మనం ఎటువంటి ఛార్జ్ లేదు, ఉచితం. మధ్యాహ్నం భోజనం కూడా చిన్న వర్కింగ్ లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదన్నా చిన్న చిన్న అసౌకర్యాలు ఉంటాయి, ఇబ్బందులు కలిగితే మన్నించండి, బట్ ట్రై టు అటెండ్ ఇన్ బిగ్ నెంబర్స్, అదే మాకు మీరు ఇచ్చే ప్రోత్సాహం, ఉత్సాహం. సో సీ టుమారో అట్ సత్యసాయి నిగమాగమం, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్, బై 8:30 AM. కీప్ వాచింగ్ TV5.